ఆఫ్ యూ. సో నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ మా? అందరు చేశారా? యా లక్ష్మి గారు చేశారా అండి మీరు? చేశాం సార్. యా ఏమైనా డౌట్స్ వచ్చాయమ్మా? మల్లికార్జున, మల్లికార్జున క్లియర్? క్లియర్ సార్, చెయ్యాలి సార్. యా చేయండి, ఎంత టైం ఉన్నా కూడా టైం కేటాయించుకోండి కొంచెం. ఓకే, సో అది ఓకే. సో నిన్న మనము డన్నింగ్ అంటే ఏంటి, సో ఆ డన్నింగ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, డన్నింగ్లో ఏమేమి చేయగలుగుతాం, ఎన్ని డన్నింగ్ లెవెల్స్ వరకు మనము ఒక కస్టమర్కి సెండ్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎన్ని పంపించవచ్చు, మినిమం ఎన్ని సెండ్ చేయొచ్చు, సో డన్నింగ్ ప్రొసీజర్ మాస్టర్ లెవెల్లో కస్టమర్ మాస్టర్ లెవెల్లో ఎలా బ్యాక్ అసెండ్ చేయాలి, ప్రొసీజర్ని ఎలా క్రియేషన్ చేయాలి. ఓకే, సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్, గ్రేస్ పీరియడ్స్, చార్జెస్ ఇవన్నీ కూడా నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్లో మనం కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లోకి వెళ్ళి ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి ఆ ఏవైతే డన్నింగ్ లెవెల్ నోటీసెస్ ఉన్నాయో ఆ 4 డన్నింగ్ నోటీసెస్ని ఒకసారి ఎలా టైమింగ్స్ లైక్ డేట్స్ పరంగా చూద్దాం. ఓకే, చార్జెస్ ఎంత పడ్డాయని కూడా తెలుసుకుందాం. ఓకే, SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే, SAP కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మనం FB70లోకి వెళ్ళి ఇన్వాయిసెస్ పోస్ట్ చేద్దాం. ఓకే డన్. సో బిఫోర్ ఏమైనా ఇన్వాయిసెస్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేద్దాం. FB L5 N లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. FB L5 N మనం తీసుకునే కస్టమర్ మీద HCR 1 లైక్ కస్టమర్ని సెలెక్ట్ చేద్దాం. జై టెక్నాలజీస్ ఎగ్జిక్యూట్. సో ఎలాంటి ఇన్వాయిసెస్ లేవు. ఓకే, నా డైరెక్ట్గా వెళ్ళి FB70లో పోస్ట్ చేద్దాం. /N FB70 ఓకే, సో డన్. సో కస్టమర్ని సెలెక్ట్ చేద్దాం. జై టెక్నాలజీస్, ఓకే, నేను లాస్ట్ మంత్ నుంచి తీసుకున్నాను, లాస్ట్ మంత్లో 2nd తారీఖున పోస్ట్ చేస్తున్నాను. 02/08/2023 ఇక్కడ 01, ఇక్కడ కూడా 02/08/2023 ఇక్కడ అమౌంట్ వచ్చేసి 10,000 తీసుకుంటున్నాను. లాస్ట్ మంత్లో 2nd తారీఖున పోస్ట్ చేశాను. కస్టమర్ ఇన్వాయిస్ ఇక్కడ సేల్స్ అకౌంట్ తీసుకోండి. సో 10,000. సో పీరియడ్ 06 అడ్జస్టెడ్ ఇన్ లైన్ విత్ పోస్టింగ్ డేట్ అంటుంది. ఎంటర్ ఇవ్వండి. పర్లేదు, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేసి సేవ్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ అదే పర్సన్ తీసుకుంటున్నాను. ఇక్కడ 03/08/2023 2nd తారీఖున ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, 3rd తారీఖున ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. 20,000 ఎంటర్ 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 సిమ్యులేట్ సేవ్ చేస్తున్నాను.
రెండో తారీఖు మూడో తారీఖున పోస్ట్ చేశాను. సేమ్ మళ్ళీ అదే కస్టమర్ని సెలెక్ట్ చేశాను, ఇప్పుడు నాలుగో తారీఖున పోస్ట్ చేస్తున్నాను. సిములేట్ సేవ్. ఏ ఆగస్టులో సెకండ్ మంత్న థర్డ్ మంత్ సెకండ్ డేట్న థర్డ్ డేట్న ఫోర్త్ డేట్న పోస్ట్ చేశాను. తర్వాత ఒక 10 డేస్ గ్యాప్, మళ్ళీ 13th తారీఖున పోస్ట్ చేస్తున్నాను. 13th పది రోజులు, ప్రతి రన్నింగ్ నోటీస్కి 10 రోజులు గ్యాప్ ఉండాలి, గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 40,000 పోస్ట్ చేస్తున్నాను. ఎంటర్ ఎంటర్ సిములేట్ సేవ్. ఓకే, మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్. ఓకే, 24వ తారీఖున పోస్ట్ చేస్తాను. వేలు పోస్ట్ చేస్తాను. ఎంటర్ 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 సిములేట్ సేవ్. ఓకే, టోటల్గా 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. అంటే FBL5L వెళ్ళి ఒకసారి చూద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా, FBL5N ఎగ్జిక్యూట్. సో 2వ తారీఖున 3వ తారీఖున తర్వాత 5వ తారీఖున ఇచ్చాను. 4వ తారీఖున కూడా పోస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, 13వ తారీఖున 24వ తారీఖున పోస్ట్ చేశాను. క్రెడిట్ మెమో కూడా పంపిస్తాను, క్రెడిట్ మెమో కూడా మనం పోస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడే చూడండి, క్రెడిట్ మెమో ఉంటుంది, ఇక్కడే ఎంటర్ ఇవ్వండి. లేదంటే FB75/N FB75 FB75 వస్తే కస్టమర్ క్రెడిట్ మేమో వచ్చేస్తుంది. ఓకే, అదే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 13వ తారీఖున తీసుకుంటాను, 13వ తారీఖున ఇన్వాయిస్ తీసుకుంటాను. క్రెడిట్ మేమో ఒక 10,000 ఇస్తున్నాం. ఎంటర్ 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 సిములేట్ సేవ్. క్రెడిట్ మెమోలు కూడా పోస్ట్ చేయొచ్చు. కస్టమ్ సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ మెమో, పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ మెమో అంటారు. 24వ తారీఖున ఇస్తున్నాను. ఓకే, లిస్ట్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో డీజీ అంటారు క్రియేట్ మెమోకి, డీజీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే F150 ఓకే డన్నింగ్ రన్ F150లోకి వెళ్ళి ఇప్పుడు నోటీసెస్ని షో చేయాలి.
/F150. చూడండి డన్నింగ్ సంబంధించి ప్రొసీజర్ ఇలా కనపడుతుంది. సేమ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కూడా ఈ విధంగానే వస్తుంది. ఓకే, ఈరోజు డేట్ ఇవ్వండి 04/09/2023. ఐడెంటిఫికేషన్ అంటే ఒక 4 డిజిట్స్తో మనం ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోవచ్చు. నేను HCL1 ఇస్తా. పారామీటర్ సెలెక్ట్ చేయండి. డన్నింగ్ డేట్ ఈరోజు ఇవ్వండి 04/09/2023. సేమ్ కింద కూడా అదే 04/09/2023. కంపెనీ కోడ్ CL1. కస్టమర్ 415. తర్వాత అడిషనల్ లాగ్ ఇక్కడ 415. స్టేటస్ లెక్క రండి, సేవ్ చేయండి, సేవ్ పారామీటర్స్. సో పారామీటర్స్ ఫర్ మెయింటైన్డ్ ఎంటర్ ఇవ్వండి ఒకసారి. తర్వాత షెడ్యూల్ LP01 SAPలో ప్రీడిఫైన్డ్గా ప్రింటింగ్ వచ్చేసి LP01 తీసుకోవాలి. కంటిన్యూ. తర్వాత స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్షన్, డన్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్, ఇది సెలెక్షన్ షెడ్యూల్ చేయాలి. సో ఆటోమేటిక్గా మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. వన్ డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ వన్ ఆర్ టు బి సెంట్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. వన్ డన్నింగ్ నోటీస్ ప్రింటెడ్. సో ఒక డన్నింగ్ నోటీస్ జనరేట్ అయిపోయింది. సో డన్నింగ్ లిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రోగ్రామ్ డీఫాల్ట్గా అనేది వచ్చేస్తుంది. ఓకే ఇవ్వండి. ఇక్కడ చూడండి, నువ్వు ఎన్ని ఇన్వాయిసెస్ ఏదైతే టైప్ చేసావో ఆ అన్ని ఇన్వాయిసెస్ ఇక్కడ షో చేస్తాయి. సో ఇక్కడ వన్ అనేది చూపిస్తుంది, అంటే అక్కడికి వన్ డన్నింగ్ నోటీస్ అనేది క్రియేట్ అయిపోయిందని అర్థం. నువ్వు పోస్ట్ చేసిన ఇన్వాయిస్ అమౌంట్ అంతా ఇక్కడ షో చేస్తుంది, 1,20,000. ఇక్కడ చూడండి, కావాలంటే FBL1లోకి వెళ్ళి FBL5 వెళ్ళి ఇటు చూడవచ్చు, 1,20,000. ఓకే, డన్. బ్యాక్ వచ్చేయండి. తర్వాత శాంపిల్ ప్రింట్అవుట్ చూడండి, LP01. కంటిన్యూ. ఇక్కడ కస్టమర్ నెంబర్ ఇవ్వండి 115. ఇక్కడ ప్రివ్యూ చూడండి, డిస్ప్లే చూసారా, వన్ డన్నింగ్ నోటీస్ లెటర్, అన్ని ఇన్వాయిస్లు వచ్చాయి. చూడండి డన్నింగ్ ఛార్జెస్ 100 రూపీస్ పడ్డాయి. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ మీద 100, సెకండ్ 200, థర్డ్ 300, అట్లా ఇచ్చాం కదా, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి షో చేస్తాయి. అక్కడ కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లేలో ఏవైతే ఉన్నాయో ఇన్వాయిసెస్ అన్నీ అక్కడ అవన్నీ షో చేస్తాయి. ఇక్కడ ఉండేటివన్నీ కూడా అక్కడ షో చేయడం జరుగుతుంది. చూడండి డేట్లతో సహా చూపిస్తుంది. ఓకే, సో టోటల్ అమౌంట్ 1,20,000. 100 రూపీస్ యాడ్ చేయగా 1,20,000 100 రూపీస్ కొంచెం పైకి వస్తే కంపెనీ లెఫ్ట్ సైడ్ ఏమి ఉండాలి, రైట్ సైడ్ ఏమి ఉండాలి, మీకు నోటీసు మీ కంపెనీకి అనుగుణంగా ఉండాలి అనుకుంటే తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. బ్యాక్ శాంపుల్ డన్నింగ్ ప్రింట్అవుట్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ నోటీస్. 10 రోజులు గ్యాప్ ఉండాలి, ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఇచ్చిన డేట్ ఏం కాదు. 4వ తారీఖు నుంచి మళ్ళీ 10 రోజులు, అంటే లైక్ 10 సార్కి 15th తారీఖున ఇవ్వచ్చు. 15th తారీఖున 10 రోజుల పైన 1 డే 2 డే ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు, తక్కువ మాత్రం ఉండకూడదు. 09/20/23. ఇప్పుడు HCL2 ఇస్తా. HCL2 పారామీటర్స్ టుడే డేట్ ఇవ్వ, అదే పైన ఏ డేట్ ఇచ్చారో రన్నింగ్ రన్ అనేది అదే డేట్ ఇవ్వాలి.
కస్టమర్ వచ్చేసి 1415 415 అడిషన్ లాగ్ 415 స్టేటస్ సేవ్ పారామీటర్స్ ఎస్ షెడ్యూల్ LP01 కంటిన్యూ షెడ్యూల్ ఎంటర్. సో వన్ డన్ అయిన నోటీస్ జనరేటెడ్, సెకండ్ వన్ కూడా జనరేట్ అయిపోయింది డన్నింగ్ లిస్ట్. చూసారా డన్నింగ్ నోటీస్ 2 జనరేట్ అయింది బ్యాక్. ఒకసారి శాంపుల్ ప్రింట్అవుట్ ఇవ్వండి. LP01 ఆటోమేటిక్గా ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అవే ఉంటాయి. ప్రివ్యూ చూడండి. సెకండ్ రన్నింగ్ నోట్ లెటర్ చూడండి. రన్నింగ్ ఛార్జెస్ 200, ఇప్పుడు 120,200. సో ఆల్ ఇన్వాయిసెస్ వచ్చేస్తాయి. డన్నింగ్ నోటీసెస్ అనే కంపెనీ పరంగా వాళ్ళకి నచ్చినట్టుగా డన్నింగ్ నోటీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది డన్నింగ్ నోటీస్ 2 బ్యాక్. ఓకే, 15వ తారీఖు ఇచ్చినాం, మళ్ళీ 10 రోజులు గ్యాప్. నెక్స్ట్ 26వ తారీఖు ఇస్తాను. వన్ డే ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు, తక్కువ మాత్రం ఉండకూడదు. స్టేటస్ ఎస్ షెడ్యూల్ LP01 షెడ్యూల్ ఎంటర్. సో డన్నింగ్ లిస్ట్, డన్నింగ్ నోటీస్ 3 జనరేట్ అయింది చూడండి. సో బ్యాక్ శాంపిల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ డిస్ప్లే థర్డ్ డన్నింగ్ లెటర్. డన్నింగ్ ఛార్జెస్ 300, 120,300. ఓకే, ఇప్పుడు థర్డ్ కూడా డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, 27 నుంచి మళ్ళీ ఒక 10 రోజులు, అంటే 10th, అంటే ఏంటి అక్టోబర్ మంత్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 23 ఈ మంత్ ఎన్ని వరకు ఉన్నాయి మనకి చూద్దాం. 30 డేస్ ఉన్నాయి. 3 4 5 6 7 8 9 10 ఎయిత్, నెక్స్ట్ మంత్ 8th తీసుకుంటాను. 08 10 20 23 CL4 పారామీటర్స్ 08 10 20 23 08 10 20 23 HCL1 అడిషనల్ లాగ్ 01
షెడ్యూల్ ఎంటర్ డర్నింగ్ లిస్ట్ ఓకే. ఫోర్త్ వన్ కూడా జనరేట్ అయింది చూడండి, ఫోర్త్ వన్ కూడా జనరేట్ అయింది. బ్యాక్ శాంపిల్ ప్రింట్అవుట్ LP01 డిస్ప్లే చూసారా, ఫోర్త్ ఇంటర్నల్ డర్నింగ్ లెటర్ 400, డర్నింగ్ ఛార్జెస్ 400, టోటల్ ఆఫ్ డ్యూ ఐటమ్స్ 120,400. ఈ విధంగా 4 డర్నింగ్ నోటీసెస్ అనేది మనం జనరేట్ చేయడం జరిగింది. సో రియల్ టైంలో కూడా మనం మ్యాక్సిమం 4 డర్నింగ్ నోటీస్ లెవెల్సే పంపించగలుగుతాం, అంతకుమించి పంపించడానికి ఛాన్సెస్ ఉండదు. ఎందుకు అంటే అంతకుమించి ఎక్కువ పంపిస్తే మనం కస్టమర్ని లాస్ అవుతాం. వాళ్ళు వచ్చేసి మా మీద మీకు అంత నమ్మకం లేదా అని ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ చూడండి, SP01లోకి వెళ్ళి స్పూల్ సంబంధించి చూద్దాం. ఈ నోటిఫికేషన్ మనం చూడవచ్చు మళ్ళీ /n SP01 అవుట్పుట్ కంట్రోలర్ స్పూల్ రిక్వెస్ట్ సెలెక్షన్ స్క్రీన్ ఎగ్జిక్యూట్. మీరు ఏవైతే చేసింటారో అవి ఇక్కడ సర్వ్ చేసుకోవచ్చు. స్పూల్ రిక్వెస్ట్ అంటాం, ఇది లిస్ట్ ఆఫ్ స్పూల్ రిక్వెస్ట్. కావాలంటే వీటి మీద మీరు SAP స్క్రిప్ట్ అంటాం, దీన్ని సెలెక్ట్ చేస్తే ఆ నోటీసెస్ ఇక్కడ కనబడతాయి SP01లో. ఒకసారి చూసుకోవాలనుకుంటే ఇలా SP01 స్పూల్ రిక్వెస్ట్ అంటాం. అదేవిధంగా వీటిని SM37లో కూడా చూడవచ్చు. SM37/n SM37 షెడ్యూల్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. కొంచెం కిందికి వస్తే మనం చేసింటి ఇక్కడ సో చేస్తాయి చూడండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసామంటే డైరెక్ట్గా SP01 ఏదైతే ఉందో అది డైరెక్ట్గా అదే వస్తుంది ఇక్కడికి. SM37 ప్రింట్ ప్రివ్యూ. సో ఈరోజు డేట్ ఉంది చూడండి, ఈరోజు డేటు ఎన్ని గంటలకు ఏ టైంలో ఎన్ని గంటలకు డర్నింగ్ నోటీస్ జనరేట్ అయింది అనేది కూడా స్టోర్ చేస్తుంది ఇక్కడ టైంతో పాటు. ఓకే, సో అది ఇదండి. ఈ విధంగా మనం డర్నింగ్ నోటీసెస్ అనేది పంపించడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, క్లియర్ అండి? ఎనీ డౌట్స్ అండి? ప్లీజ్ కన్ఫర్మ్ మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్ లక్ష్మి అండ్ మల్లికార్జున, ఏమైనా డౌట్ ఉన్నాయా డర్నింగ్ లో? సార్ వన్ మోర్ డౌట్ సార్, ఇప్పుడు ముందంతా చేయకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఇట్లా క్రియేట్ కానీ చేసుకుని చేయొచ్చా సార? దీన్ని టీ కోడ్ యూజ్ చేసి ఏది ఇప్పుడు డర్నింగ్ పాయింట్ సార్? ఇప్పుడు నోటీసెస్ అనేటివి మనకి చూపించాలి, ఆ డర్నింగ్ నోటీసే మనం వాళ్ళకి పంపించాలి. ఆ డర్నింగ్ నోటీస్లో వాళ్ళు ఎంత అమౌంట్ మనకి ఇవ్వాలి, సో ఎంత మనము వాళ్ళు ఇవ్వకపోతే ఛార్జెస్ వేసామో ఆ లిస్ట్ అంతా మనకు తెలియాలి కదా నీట్గా. అందుకోసం ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఎంతెంత ఇన్వాయిస్ మనం వాళ్ళకు పంపించామో, వాళ్ళు ఎంతెంత అమౌంట్ మనకు పెండింగ్ ఉన్నారు అనేది మనకు తెలియాలి ఫస్ట్. ఎన్ని ఇన్వాయిసెస్ పెండింగ్ ఉన్నారు అనేసి, మ్యాక్సిమం నువ్వు 10 ఇన్వాయిసెస్లు పోస్ట్ చేసినా వాళ్ళకి మనం పంపించేది మినిమం అంటే 4. 9 పంపించినామంటే ఆ కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రాడు, మన బిజినెస్ లాస్ అవుతాం. కాబట్టి అట్లా కస్టమర్స్ని పోగొట్టుకోకూడదు, అట్లా వార్నింగ్ ఇవ్వకూడదు. మినిమంగా వాళ్ళని హ్యాండిల్ చేయాలి. మనము 2 ఇన్వాయిస్ల లోపలే వాళ్ళు మనకి ఇచ్చేసామంటే మళ్ళీ నోటీసులు పంపించాం వాళ్ళకి. ఓకే, సో అదేనమాట. అలా ఎనీ డౌట్స్ మా, ప్లీజ్ ఇన్ఫార్మ్ ఎనీ వన్.
క్లియర్ క్లియర్ సార్ యా ఆ విధంగా చేయాలి. సో చూడండి, నేను మళ్ళీ ఒకటే చెప్పగలుగుతాను, ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే టైం అనేది కంపల్సరీ కేటాయించుకోవాలి. అదైతే నేను మళ్ళీ మళ్ళీ కోర్స్ అయ్యేంతవరకు చెప్తానే ఉంటాను, ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక నోట్స్ పెట్టుకొని పక్కన రాసుకోండి. కొత్తగా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే ఒక పెన్ తీసుకొని నోట్స్లో ఆ బాక్స్ ఎలా ఉందో అలా బాక్స్ టైప్ ఎంటర్ రాసుకొని ఎటుపక్క ఏ ఆప్షన్స్ ఉన్నాయని జస్ట్ అట్లా మీకు గుర్తుండడానికి మాత్రమే అలా ఇచ్చారనుకున్నది గుర్తుండిపోతాయి. ఏ స్క్రీన్ ఎలా ఉంటుంది అనేది మైండ్లో గుర్తుంటుంది. కొత్తగా సాఫ్ట్వేర్ నేర్చుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఎవరికైనా పడుతుంది. వన్స్ ఒక 3-4 కంపెనీ కోళ్ళు చేశారంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వచ్చేస్తుంది, ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా వచ్చేస్తుంది. సబ్జెక్ట్ అర్థమైందంటే చాలా ఈజీ ఎస్ఏపి, అదైతే నేను 100% చెప్పగలుగుతాను. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా అకౌంట్స్ పేయబుల్లో కానీ అకౌంట్స్ రిసీవ్లో కానీ క్లియరా అన్నీ? ఓకే యా సహన్ జా, మీరు చేశారా అండి? మీరు రావట్లేదు 2 రోజుల నుంచి క్లాసెస్కి. సార్ 2 డేస్ నుంచి నేను కొంచెం మా పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే నేను వాళ్ళకి హాస్పిటల్ దగ్గర ఉన్నాను సార్. పెండింగ్ ఏం లేవు కదా, అప్డేట్లు ఉన్నారా? వీడియోస్ రికార్డెడ్ వీడియోస్ చూస్తున్నారా? 3 డేస్ నుంచి చేయలేదు సార్ సరిగ్గా. ఈ రోజు నుంచి ప్రీవియస్ యా ముందుట అన్ని చేశారు కదా? చేశాను సార్, ప్రీవియస్ అన్ని చేశాను సార్. ఓకే, అట్ ఏ టైము 2-3 కంపెనీ కోళ్ళు చేసుకుంటారా అండి, ఒకే కంపెనీ మీద రాకుండా? సో మిగతా మళ్ళీగా టైం ఉన్నప్పుడు మళ్ళీ కంపెనీ కోడ్ ఫస్ట్ నుంచి మళ్ళీ చేసుకుంటారా అండి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, ఛార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవన్నీ మళ్ళీ కూడా చేసుకుంటారా అండి? మర్చిపోద్దండి. ఓకేనా, మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల అట్ ఏ టైము 2-3 కంపెనీ కోళ్ళు చేస్తే బాగుంటుంది. మినిమం మీరు కోర్స్ అయ్యే లోపల ఒక 10 కంపెనీ కోళ్ళు మీరు చేశారంటే అప్పుడు సబ్జెక్ట్ మైండ్లో ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ గుర్తుండాలంటే ఎక్కువ కంపెనీ కోళ్ళు చేయాలి, అప్పుడు మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకేనా, డన్ అండి. టుమారో మనం ఏపీపీ స్టార్ట్ చేద్దాం, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎస్ఏపిలోనే ఏపీపీ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని వేల ఇన్వాయిస్లని అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలుగుతాం. ఏపీపీని 100 ఇన్వాయిస్లు అట్ ఏ టైం క్లియర్ చేస్తాం మాన్యువల్గా కాకుండా. అది ఎలా అనేది టుమారో క్లాస్లో మనం క్లియర్ కట్గా తెలుసుకున్నామండి. ఓకేనా, డన్ అండి. ఓకే సార్.